మహారాజా రవి తేజ గోపీచంద్ మాలినేని కాంబినేషన్లో లేటెస్ట్గా వచ్చిన చిత్రం క్రాక్. తమిళ్ లాంటి అద్భుతమైన రవితేజకి అచ్చొచ్చిన మ్యూజిక్ కాంబోలో వచ్చిన చిత్రం ఏది. ఈ సినిమాలో పాటలు, టీజర్, ట్రైలర్ బాగా ఆకట్టుకున్నాయి. సినిమా పైన భారీ ఎక్స్పెక్టేషన్స్ కూడా పెట్టుకున్నారు. ఎందుకంటే రవితేజ గత సినిమాలు గోపీచంద్ మలినేని దర్శకత్వంలో పవర్ మలుపు లాంటివి మంచి విజయాన్ని సొంతం చేసుకున్నాయి. అలాగే రవితేజ గత సినిమాలు ఏవి కూడా అంతగా ఆడకపోవడం, ప్రేక్షకులు కరోనా కాలంలో మరి సినిమాలు లేక ఇబ్బంది పడడం, థియేటర్లు ఓపెన్ అయిన తర్వాత ఒక స్టార్ హీరో నుంచి సినిమా రావడంతో అందరూ భారీగానే ఎక్స్పెక్ట్ చేశారు. అందులోనూ పోలీస్ గెటప్లో మాస్ మహారాజా చెప్పిన డైలాగులు విపరీతంగా ఆకర్షించాయి. దీంతో పోతురాజు వీరశంకర్గా రెచ్చిపోయి నటించాడు రవితేజ. ప్రతి ఒక్క విషయం ఈ సినిమాలో హైలైట్గా నిలవడంతో పాటు ఇందులో ప్రతి విషయంను కూడా బాగా హైలైట్ చేశారు. సముద్రకని అలాగే వరలక్ష్మి, శరత్ కుమార్ లాంటి ఆర్టిస్టులు కూడా ఇందులో తోడవడం సినిమాకి ప్లస్ పాయింట్. హీరోయిన్ శృతి హాసన్ గ్లామర్ కూడా యాడ్ అయ్యి మంచి విజయ తీరాలకి ఈ సినిమాను చేర్చి సంక్రాంతికి ఆఫ్టర్ కరోనా ఒక మంచి ఫిలిం ట్రీట్ని ప్రేక్షకులకు అందించింది. ఈ సందర్భంగా ఈ సినిమా ఇప్పటి వరకు మంచి వసూలను రాబట్టి ఎన్ని సినిమాలు వచ్చినా ది బెస్ట్ అనిపించుకుంది. మరైతే క్రాక్ సినిమా ఇప్పటికి విడుదలై 7 రోజులు కావస్తున్న ఈ సమయంలో ఫస్ట్ వీక్ కలెక్షన్ కంప్లీట్ చేసుకున్న సమయానికి నైజాం 0.8 కోట్లు, సీడెడ్ 31 లక్షలు, యూఏ 45 లక్షలు, ఈస్ట్ 25 లక్షలు, వెస్ట్ 48 లక్షలు, గుంటూరు 45 లక్షలు, కృష్ణ 27 లక్షలు, నెల్లూరు 25 లక్షలు, ఏపీ తెలంగాణ మొత్తం 2 కోట్లు వసూలు చేసింది. సో 50% డాక్యుమెన్సీ అలాగే షోకు జస్ట్ 2 షోలు మాత్రమే ఒక రోజుకి పడడం, ఇప్పటికీ సినిమా రిలీజ్ అయ్యి వారం అవ్వటం, ఈ సినిమా కలెక్షన్స్ ఇంకా స్టేబుల్గా కొనసాగుతుండడం నిజంగా రవితేజకి మంచి లక్ ఇచ్చిన సినిమా క్రాక్ అని చెప్పొచ్చు. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి.